నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రధానంగా ఆ పైసలు ఎక్కడివి అంటూ ఓటుకు నోటు వ్యవహారంలో చర్చ మళ్ళీ మరొకసారి మొదలైన పరిస్థితి. 50 లక్షలు ఎవరిచ్చారు, మిగతా 4.50 కోట్లు ఎవరు సమకూరుస్తామన్నారు. ఓటుకు నోటు కేసులో 7 గంటల పాటు ఈడీ ప్రశ్నల వర్షం. వేమ్ నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడి విచారణ జరిగింది. మరొకసారి రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎర్రజొన్న రైతులు కన్నెర్రా, పంటను ప్రభుత్వమే కొనాలని డిమాండ్. గొంతు కలిపిన పసుపు రైతు మద్దతు ధర కల్పించాలని ఆందోళన. నిజామాబాద్ ఆర్మూర్లో పెద్ద ఎత్తున రైతుల ఆందోళన. ఈ వారమే విస్తరణ అంటూ మరొకసారి ఆశలు కల్పించే వార్త కనిపిస్తోంది. శాఖల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వారమే విస్తరణ ఉంటుంది అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా సిబిఐ పెద్దలకు కోర్టు నిర్బంధం. సాయంత్రం వరకు న్యాయస్థానంలో కూర్చోండి, 6 లక్షల జరిమానా కట్టండి. సిబిఐ ఉన్నతాధికారులు నాగేశ్వరరావు, భానురాములకు సుప్రీంకోర్టు శిక్ష విధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దళారీ మోదీ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్, ఆయన దేశద్రోహి, అనిల్ అంబానీకి గూఢచారి, రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు అన్న వార్త. అదేవిధంగా టీవీ ఛానళ్ల ఎంపికకు గడువు 31 మార్చి దాకా పంపు అన్న వార్త హైలైట్ అవుతుంది. స్వైన్ ఫ్లూ రోగిని చేర్చుకొని గాంధీ ఆసుపత్రి, 2 గంటల పాటు ప్రాంగణంలో నిరీక్షించిన రోగి అక్కడే కన్నుమూత. అదేవిధంగా 50 లక్షలు ఎక్కడివి, మిగిలిన 4.50 కోట్ల సంగతి ఎవరు తేల్చారు, ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది అంటూ నరేందర్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ అన్న వార్త. పాపం పసివాడు, నిర్లక్ష్యానికి బలైన ఓ పసిప్రాణం, షాక్తో స్తంభానికి అంటుకున్న బాలుడు అన్న వార్త. హైదరాబాద్లో జరిగిన సంఘటన ఒకటి కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకుంటే అంగడి డిగ్రీలకు ఇక చెక్ అన్న వార్త ఒకటి కనిపిస్తోంది. ఓయూలో తుది దశకు చేరిన డిగ్రీల డిజిటలైజేషన్. ఇప్పటి వరకు 10.22 లక్షల మంది వివరాలు ఆన్లైన్లోకి, మిగతా వర్సిటీల్లో కూడా వేగంగా పనులు ప్రారంభమన్న వార్త. ఒకే రోజు 2528 పోస్టుల ఫలితాలు. టీఎస్పీఎస్సీ స్పెషల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్టీజీ, టీజీటీ సైన్స్ ఫలితాలు వెల్లడి. ఇప్పటి వరకు 20,600 కొలువుల భర్తీ చేసింది టీఎస్పీఎస్సీ. ఈడీ విచారణ వేగవంతం. కాంగ్రెస్ నేత వేమ్ నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడి విచారణ. 6 గంటల పాటు పలు అంశాలపై ప్రశ్నల వర్షం. 19 లోపు విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నమస్తే తెలంగాణలో వార్తలది. నవతెలంగాణ ఒకసారి చూసుకుంటే నవతెలంగాణలో నువ్వెక్కడా నేనెక్కడ అన్న వార్త హైలైట్ అవుతోంది. రాఫెల్ డీల్ రహస్యం ఇదే. రాఫెల్ డీల్ జరిగిన సందర్భంలో ఎవరెక్కడున్నారు అంటూ ఫోటోలతో నవతెలంగాణ ఒక వార్త కనిపిస్తుంది. చేపర మార్కెట్లో పారికర్, ఫ్రాన్స్ ఒప్పందాలతో బిజీలో మోదీ, దసాల్ట్ సంస్థ ప్రతినిధులతో అనిల్ అంబానీ అన్న వార్త హైలైట్ అవుతోంది. అదేవిధంగా మోడీ కళ్ళ ముందే మహిళా మంత్రితో సహచర మంత్రి అసభ్య ప్రవర్తన అన్న వార్త హైలైట్ అవుతుంది. మోదీ మాది న్యాయ పోరాటం, బీజేపీది అసత్య ప్రచారం, ప్రధానిపై చంద్రబాబు ఆగ్రహం అన్న వార్త హైలైట్ అవుతుంది. వెలుగు ఒకసారి చూసుకుందాం. వెలుగులో 50 లక్షలు ఎక్కడివి, ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ. అదేవిధంగా పెద్ద తలలే టార్గెట్, మావోయిస్టు మూలాలపై కేంద్రం దృష్టి. అగ్రనేతలే లక్ష్యంగా ఆపరేషన్ సరెండర్. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యుల సమాచార సేకరణ, వారిలో లొంగుబాటు దిశగా అడుగులు. అత్యంత రహస్యంగా కొనసాగుతున్న ఆపరేషన్. మోడీని జైల్లో పెట్టాలి, ఆయన రక్షణ రహస్యాలను లీక్ చేశారు. ఎయిర్బైస్ ఉద్యోగి ఈమెయిలే సాక్ష్యం. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కామెంట్ అన్న వార్త. పనిమంతులు ఉద్యోగాలు కాదని స్వయంగా ఉపాధికి ఓటేస్తున్న యువత. వ్యాపారం చిన్నదైనా పనిలో ఆత్మసంతృప్తి. ప్రభుత్వ ప్రోత్సాహాలతో ముందుకు. నలుగురికి పని కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నవతరం అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. విజయక్రాంతి ఒకసారి చూసుకుందాం. విజయక్రాంతిలో ప్రధానంగా నేనంటే భయం అంటూ మోదీ చేసిన కామెంట్స్ కనిపిస్తుంది. నీతిపరులకు చౌకీదార్ను, అవినీతిపరులకు పరులే వ్యతిరేకిస్తున్నారు. మహాకల్తీ కూటమిలోని వారంతా నిందితులే. కురుక్షేత్రలో ప్రధాని మోదీ కామెంట్స్. అదేవిధంగా రాఫెల్పై నేడే కాగ్ నివేదిక. ఇప్పటికే రాష్ట్రపతికి అందజేసిన కాగ్ మంగళవారం పార్లమెంటుకు రాని రఫేల్ నివేదిక అన్న వార్త హైలైట్ అవుతుంది. నూతన జిల్లాలు సరే, నిధులేవి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులే జెడ్పీటీలకు శాపం. పెరగనున్న నిర్వహణా భారం, నిధులపై కొరవడిన స్పష్టత, తేల్చుకోలేని సర్కార్ అన్న వార్త హైలైట్ అవుతుంది. ప్రజాపక్షం చూసుకుంటే రైతు గర్జన అన్న వార్త హైలైట్ అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో
పసుపు ఎర్రజొన్న రైతుల ఆగ్రహం, మద్దతు ధర కోసం జాతీయ రహదారి దిగ్బంధం, అర్ధరాత్రి అరెస్టులు, 144 సెక్షన్ విధింపు అన్న వార్త. సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు సుప్రీం అసాధారణ శిక్ష, కోర్టు ధిక్కరణ కింద 100,000 రూపాయల జరిమానా, సాయంత్రం వరకు కోర్టు ప్రాంగణంలో ఉండాలని ఆదేశం. 25లోగా రాహుల్కు ఆశావాహుల జాబితా, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాల కీలకం, లోక్సభ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తుల తుది గడువు రేపే అన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త. సాక్షి ఒకసారి చూసుకుందాం. సాక్షిలో విద్యుత్ సేవలపై జీఎస్టీ అన్న వార్త కనిపిస్తోంది. 2017 జులై తర్వాత జారీ చేసిన కొత్త కనెక్షన్లకు అదనపు లోడ్ వడ్డింపు, జీఎస్టీ కమిషనరేట్ ఆదేశంతో విధించిన డిస్కౌంట్లు, ఫిబ్రవరి నెల బిల్లులో జీఎస్టీ బకాయిల వసూళ్లు కనిపిస్తున్నాయన్న వార్త హైలైట్ అవుతుంది. బీఎడ్ గో హెడ్ అన్న వార్త కనిపిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ఎస్జిటి అర్హత, ఉద్యోగం వస్తే 2 ఏళ్లలో బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలి, కేంద్రం స్పష్టీకరణ. అదేవిధంగా సీసీటీవీగా ట్రాఫిక్ ఐటీఎంఎంఎస్ ట్రయల్ రన్ షురు, నగర ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు, జూన్2 నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి, రాష్ట్ర అవతరణ రోజునే అధికారికంగా ప్రారంభం, ట్రాఫిక్ నిర్వహణలో ఇదో సాంకేతిక అధ్యాయం అన్న వార్త హైలైట్ అవుతున్నప్పుడు